వాట్సప్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు బ్యాంక్ క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ అండ్ లాస్ట్ ఎపిసోడ్లో మనమైతే ఈ రెండు హౌసెస్ని బిల్డ్ చేసాం ఒకటి వచ్చేసి డాగ్ హౌస్ అండ్ ఇంకోటి వచ్చేసి క్యాట్ హౌస్ అనమాట సో లాస్ట్లో అయితే వాటికి నేమ్స్ కూడా పెట్టాం అండ్ ఫైనల్గా అయితే ఇలా పూర్తయింది సో చూసే ఉంటారు చూడండి వల్ల ఎవరైనా ఉంటే కనుక ఆ వీడియో చూడండి అండ్ ఈ ఎపిసోడ్లో అయితే నేను ఒక అంటే మైనింగ్ చేయాలనుకుంటున్నా సో ఎందుకంటే నేను ఒక బేస్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా మన స్పెషల్ అంటే కొత్త బేస్ అనమాట అది సో దానికి కన్స్ట్రక్షన్లో మనం కొన్ని మెటీరియల్స్ వాడతాం కదా సో వాటిని నేను కొత్తగా అంటే డిఫరెంట్ లుక్లో ఇప్పటివరకు నేను వాడిన ఐటమ్స్ ఉంటాయి కదా సో వాటితో అయితే బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను సో దానికి బిల్డ్ చేయాలంటే మనకు కావాలి ఐటమ్స్ కావాలంటే మనం మైన్ చేసుకోవాలి తయారు చేసుకోవాలి సో దాంట్లో నేను యూజ్ చేసే వన్ ఆఫ్ ది ఐటమ్ సో ఇంకా యూజ్ చేస్తా ఆ ఐటమ్స్లో వన్ ఆఫ్ ది ఐటమ్ ఏంటంటే టెరాకోట అనమాట సో టెరకోట అయితే నా దగ్గర లేదు అంటే కొద్దిగా ఉంటుంది టెరాకోట బ్లాక్స్ అయితే సో నా దగ్గర ఉన్న క్లే మొత్తం వాడేసి టెర్రకోడ అయితే చేసా సో సో చూద్దాం చెస్ట్ అయితే ఉంది కదా మంది సో చెస్ట్లో అయితే పెట్టా అండ్ ఇంకోటి వచ్చేసి గాయస్ మన దగ్గర కాంక్రీట్ వచ్చేసి దీంట్లోనే ఉందబ్బా చూడలేదు నేను పైన ఉంది కాంక్రీట్ సో ఇదనమాట మన దగ్గర ఉన్న కాంక్రీట్ అయితే సో నేను ఏం చేశానంటే ఆడ మన బేస్లో ఉంది ఫస్ట్ తయారు చేసిన వాటి ఇందులో పెట్టి తర్వాత అయితే నేను రెడీ చేసుకుని అక్కడ పెట్టుకున్నాను సో అందుకే అక్కడ ఉన్న మొత్తం కాంక్రీట్ అంతా పట్టుకు వచ్చేసా ఇంకా లేదనుకున్నాను తర్వాత వచ్చి చూసేసరికి దీంట్లో ఉందనమాట కాంక్రీట్ సో కింద అయితే మనకి టెర్రకోడ సో చూసారు కదా ఈ టెర్రకోడ అయినా ఎలా వచ్చిందంటే ఫస్ట్లో మనం ఎంఛన్మెంట్ రూమ్ అయితే బిల్డ్ చేసాం కదా సో ఎంఛైన్మెంట్ రూమ్ బిల్డ్ చేసినప్పుడైతే మనకి టెర్రాటని రెడీ చేసుకున్న సో టెర్రాట నుంచి ఫర్నిచర్లో పెట్టినప్పుడు ఇలా డిజైన్స్ అయితే వచ్చాయి సో ఎలా అయిందనమాట అనమాట అప్పటి నుంచి నేను దేనికి వాడేదబ్బా దీన్ని ఓకే ఇవైతే అప్పటి నుంచి ఇలాగే ఉండిపోయాయి పెరిగినీ లేదు తగినీ లేదు ఎందుకంటే నాకైతే క్లే దొరకలేదు అనమాట క్లే కోసం అయితే ఫస్ట్ మన వాటర్ ఉంది కదా మన ఇంటి ముందు వాటర్ ఉన్నది సో అక్కడైతే నేను మా చేస్తే క్లే వచ్చింది సో అలా అలా మొత్తం ఇలా జరిగింది అంటే టెర్రాట సో అప్పటి నుంచి నాకైతే సరిగ్గా దొరకలేదు అండ్ మన ముందైతే సో ఇవి వాటర్ ఉంది కదా నేనైతే మొత్తం ఆ బేస్ని రెడీ చేసే టైంకి ఏమైందంటే మన బ్రిడ్జ్ ఉంది కదా సో ఆ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ అయితే కిందకు ఉంది అంటే కిందకి మైండ్ చేసుకుంటూ వెళ్ళిపోతే నాకు శాండ్ అయితే చాలా దొరికింది సో శాండ్ మొత్తం కలెక్ట్ చేసి అండ్ గ్రావెల్ కూడా చాలా దొరికింది అది మొత్తాన్ని కలిపి కాంక్రీట్ అయితే చేసుకున్నా సో ఆ కాంక్రీటే నేను లాస్ట్ అంటే ఆ బిల్డ్ అయితే యూజ్ చేసింది సో చూసారు కదా కిందకి మొత్తం ఇదంతా మైన్ చేసుకుంటూ పోయా సో మొత్తానికి కింద అయితే గోతులు పడిపోయాయి అబ్బా మొత్తం హోల్స్ అయితే పడిపోయాయి చూసారు కదా ఎలా ఉందో ఎక్కడైతే శాండ్ పోయింది ఎక్కడైతే పైకి ఉంది సో ఇలాగే చాలా శాండ్ అయితే కలెక్ట్ చేసా మొత్తం సో తవ్వే కొద్దిగా వస్తుంది నాకైతే ఇంక బోర్ కొట్టి ఇంక తవ్వినంత తవ్వి ఇంక మిగతా అయితే పెట్టేసా లోపల అండ్ ఫైనల్గా ఈ ఎపిసోడ్లో అయితే మనం టార్గెట్ పెట్టుకుందాం ఒక త్రీ స్టాక్స్ మ్యాక్సిమమ్ మినిమమ్ అయితే ఒక టూ స్టాక్స్ అలా కలెక్ట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం టూ స్టాక్స్ అయినా నేను వస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఫార్చ్యూన్ బయటకి వెళ్తున్నాం సో ఫార్చ్యూన్ బయటకి వెళ్తే తెలిసిందే మనకైతే డబుల్ ఐ ట్రిపుల్ ఐ ఎన్నో కానీ రావచ్చు సో అదనమాట ఈరోజు ఎపిసోడ్లో ఫస్ట్ అయితే మనం పికెక్స్ చేసుకోవాలి సో సారీ పికెక్స్ కాదు షవల్ చేసుకోవాలి సో షవల్ ఉన్నాయి కదా చూద్దాం డైమండ్ అయితే చేసుకుందాం మన దగ్గరకు డైమండ్స్ ఉన్నాయి కదా సో ఓకే మన దగ్గర నార్మల్ ఉందబ్బా అండ్ ఇది వచ్చేసి ఎఫిషియన్సీ అండ్ అన్బ్రేకింగ్ ఉంది దీనికి అండ్ దీనికైతే ఏం లేదు ఓకే మనమైతే ఒక పిక్ రెడీ సో డైమండ్స్ కూడా నేనైతే అండర్గ్రౌండ్ బేస్లో ఒక ఫోర్ డైమండ్స్ ఫైవ్ డైమండ్స్ ఫైవ్ అనుకుంటూ ఉండాలి సో ఫైవ్ డైమండ్స్ అండర్గ్రౌండ్ బేస్లో ఉంటే వాటిని అయితే తీసుకొచ్చి పైన పెట్టేసా అండ్ ఓకే మనమైతే ఫస్ట్ ఈ రెండు షవల్స్ అయితే కలిపేద్దాం మన దగ్గర అలాగో ఓకే ఒకసారి పెట్టి చూద్దామా ఏమొస్తుందో ఓకే బ్రేకింగ్ అంట ఓకే బ్రేకింగ్ చేసేద్దామా ఓకే చేసేద్దాం బ్రేకింగ్ అయితే ఓకే బ్రేకింగ్ వచ్చింది ఓకే నేను అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను అదే వచ్చింది క్యా ఫార్చ్యూన్ నేను తర్వాత చేద్దాం అన్బ్రేకింగ్ చేసిన తర్వాత అనుకున్నా ఓకే ఆల్రెడీ నా దగ్గర స్లిట్ వచ్చితే ఉంది అండ్ ఈ రెండు కలిపేద్దామా ఓకే ఓకే లాస్ట్లో కలుద్దాం ఫస్ట్ అయితే మనం సిల్క్ టచ్ డిఫరెంట్గా అంటే సిల్క్ టచ్ విడిగా అండ్ ఫార్చ్యూన్ విడిగా అయితే పెట్టుకుందాం రెండైతే కలపొద్దు యూజ్ ఉండద్దు దానివల్ల ఓకే మనకైతే ఇంకొక షావల్ వచ్చింది సో ఒకవేళ పికెక్స్ అంటే కనుక సారీ వచ్చేస్తుంది పికెక్స్ అని ఓకే కాస్ మనకైతే ఫార్చ్యూన్ వస్తుంది అబ్బా ఇంకోటి సో చేసేద్దాం మనకి ఎప్పుడో కానీ రాదు ఫార్చ్యూన్ అయితే ఓకే ఇంకేమైనా వస్తాయేమో చూద్దాం దానికి ఓకే ఫార్చ్యూన్ చేసా గాయస్ ఇది నిజంగా సూపర్ అనమాట మనం మిక్స్ కూడా చేయక్కర్లేదు ఓకే దీనికి ఎఫిషియన్సీ అంట చూద్దాం దీని కూడా ఓకే ఫుల్గా అయితే ఎంటర్మెంట్ చేసి చూద్దాం దీనికి ఏమొస్తాయి ఎపిసోడ్లో ఓకే ఎఫిషియన్సీ ఫోర్ ఓకే మళ్ళీ ఫార్చునా సూపర్ గాయస్ ఇది నిజంగా మనకైతే మూడు ఫార్చ్యూన్ వచ్చినట్టున్నాయి కదా మళ్ళీ ఫార్చ్యూన్ అంట ఓకే మనకైతే లెవెల్ లేదు బట్ సరిపోతాయి అండ్ సిల్క్ టచ్ ఉంది కదా సో మనం ఏం చేద్దామంటే సిల్ట్ టచ్ అండ్ అన్బ్రేకింగ్ సో దీని అయితే పక్కన పెడదాం ఫస్ట్ మనకి ఫస్ట్ ఏమేమి వచ్చి చూసుకుందాం ఫస్ట్ అయితే ఇదొక దీన్ని పక్కన పెడదాం ఇది అవసరం లేదు సో ఒక ఫార్చ్యూన్ టూ అండ్ అన్బ్రేకింగ్ త్రీ దీనికి ఫార్చ్యూన్ టూ అన్బ్రేకింగ్ త్రీ ఎఫిషియన్సీ ఫోర్ వచ్చిందబ్బా అండ్ దీనికి కూడా సేమ్ బట్ ఎఫిషియన్సీ త్రీ వచ్చినట్టుంది సో ఏం చేద్దామంటే రెండు కలిపేద్దామా సో డిఫరెంట్గా ఉంచుదామా ఓకే ఫోర్ వచ్చింది వద్దు మనమైతే విడిగా ఉంచుకుందాం మళ్ళీ మళ్ళీ బిల్ చేయడం ఎందుకు కానీ వద్దు మనమైతే వీటిని అయితే అంటే మిక్స్ చేయొద్దు మిక్స్ చేసినా కానీ ఓకే షేవల వద్ది సో వేస్ట్ మనకి రెండు విడివిడిగా ఉండడమే మంచిది ఓకే మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు మళ్ళీ ఫార్చ్యూన్ వసదు రాదు కూడా తెలియదు మన అదృష్టం బాగుండి ఫార్చ్యూన్ అయితే వచ్చింది సో ఫైనల్గా మనకైతే ఇవి రెండు వచ్చే ఫార్చ్యూన్స్ అయితే ఉన్నాయి సో ఇది ఒక ఫార్చ్యూన్ సో దీని అయితే పక్కన పెడదాం అండ్ మనకి ఎఫిషియన్సీ ఉందిగా సో దీన్నైతే నేను మన నార్మల్ ఒక షవల్ అయితే చేద్దాం ఇంకొక డైమండ్ షవల్ అయితే సో డైమండ్ షవల్ చేసి ఓకే ఓకే ఆల్రెడీ ఉంది కదా సో అయితే నేను మన ఎఫిషియన్సీ ఉందిగా సో దీని అయితే మిక్స్ చేసా సో ఎఫిషియన్సీ ఫోర్ అండ్ అన్బ్రేకింగ్ త్రీ వచ్చింది ఓకే చేసేద్దాం అండ్ ఇది వచ్చిన తర్వాత దీనికైతే మన దగ్గర సిల్క్ టచ్ ఉంది కదా సో ఒక బుక్ అయితే ఉంది మన దగ్గర ఓకే ఇక్కడ పైన ఓకే ఇది గాయస్ సిలిక్ టచ్ వచ్చేసి సో సిల్ టచ్ కూడా కలిపేద్దాం మనం ఓకే ఓకే సిట్ టచ్ వచ్చింది మనకి ఫైనల్గా అండ్ మనకి ఒక సిల్క్ టచ్ ఎఫిషియన్సీ త్రీ ఓకే ఎఫిషియన్సీ ఫోర్ అండ్ అలాగే బ్రేకింగ్ త్రీ అయితే వచ్చింది సో ఒక పిక్ఎక్స్ అయితే అంటే సారీ ఒక షవల్ అయితే ఉంది మన దగ్గర అండ్ మిగతా వాటిని లోపల పెట్టేసి దీంట్లో ఏదైతే పవర్ఫుల్గా ఉందో దాన్ని అయితే తీసుకుందాం ఓకే ఓకే మనం ఎక్కడ పడదాం అక్కడ ఇందులో పెట్టేద్దాం ఎందుకన్నా మంచిది ఓకే మొత్తం దీంట్లో పెట్టేద్దాం అక్కడికి వెళ్ళినప్పుడైతే తీసుకుందాం మనం సో చాలా వచ్చాయి కదా అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఓకే ఫార్చ్యూన్ ఇది అవసరం లేదు ఓకే మనకైతే కావాల్సింది ఓకే దీని అయితే లోపల పెట్టేద్దాం ఇదైతే అవసరం లేదు అండ్ మనకు కావాల్సింది ఫార్చ్యూన్ ఎఫిషియన్సీ హెండ్ బ్రేకింగ్ ఓకే ఇది తీసుకుందాం అలాగే సిల్క్ టచ్ ఉంటుంది కదా సో సిల్క్ టచ్ ఒకే సిల్క్ టచ్ దీన్ని కూడా తీసుకుందాం సో ఈ రెండు అయితే యూజ్ చేద్దాం మనం అంటే మైన్ చేసినప్పుడు సో ఏం లేదు ఎపిసోడ్లో అయితే మనం క్లే అయితే మైన్ చేయాలి చూద్దాం ఎంతవరకు మైన్ చేయగలమో మన టార్గెట్ వచ్చేసి చెప్పగా మ్యాక్సిమమ్ ఎంతైనా పర్లేదు మినిమమ్ అయితే ఒక టూ స్టాక్స్ డెఫినెట్గా చేద్దాం అండ్ చూద్దాం మనం అయితే ఈసారి హార్స్ పైన అయితే వెళ్ళట్లేదు ఓకే కేసు నైట్ అవుతుందిగా మనం మార్నింగ్ అయితే అయితే బయలుదేరచ్చు ఓకే అండ్ ఇంకా ఏం చేద్దాం అండ్ ఎలాగో మన దగ్గర ఎంటర్ చేస్ట్ కూడా ఉంది సో ఫుడ్ ఉందా ఫుడ్ అయితే సరిపోద్ది పర్లేదు అండ్ ఇంకా ఓకే మన దగ్గరనే ఉన్నాయి సో ఇంకైతే మనం వెళ్ళొచ్చు లాస్ట్ టైం అయితే నేను చూసా గాయస్ ఆర్మర్ కూడా ఫుల్గా రెడీగా ఉంది ఓకే లాస్ట్ టైం అయితే నాకు ఒక ప్లేస్ అయితే గుర్తుంది సో అది వచ్చేసి మనకైతే ప్యారెట్ అంటే మన మిండే ఉంది కదా సో మనకైతే మింటి దొరికింది సో అదైతే ఈ డైరెక్షన్ అనమాట సో ఇటువైపు వెళ్ళినప్పుడు నాకైతే ఒక బ్యాంబు భయం కనపడింది అలాగే ఒక జంగుల్ భయం కూడా సో బెడ్ కూడా తీసుకెళ్దాం అండ్ నాకు వచ్చేసి ఆ బ్యాంబు భయంలో ఒక పాండ కనపడింది సో దాని అయితే అప్పుడే వద్దు ఫ్యూచర్లో తీసుకొద్దామని చెప్పి వదిలేసా అండ్ మనమైతే ఆ జంగల్ భయంలో దాటుకుంటూ కొంచెం ఫ్రంట్కి వెళ్తే కనుక మనకైతే ఈ డైరెక్షన్ అనమాట అలా స్ట్రైట్గా పోతే మనకైతే కనపడుద్ది స్వాంప్ వచ్చేసి చూద్దాం కొంచెం ఫాస్ట్గా అయితే అక్కడికి వెళ్ళి అక్కడ వెళ్ళి కలుస్తాం మిమ్మల్ని ఓకే గాయస్ నేనైతే చాలా దూరం వచ్చా ఎక్కడ ఎక్కడ ఉండాలి దగ్గరలో చూ ఓకే అదనుకుంటా అంటే నేను చాలా దూరం వచ్చాను ఇటువైపు సో నుంచి రావాల్సిందబ్బా ఓకే ఏముంది అరే టర్టిల్ టెల్ గాయస్ ఓకే నెక్స్ట్ టైం అయితే ట్రై చేద్దాం టర్టిల్కి అక్వేర్మ్ ఏదైనా పెట్టినప్పుడు ఓకే మనకి ఎలాగో ఒక టర్టిల్ కనపడింది కదా సో దాని అయితే బోట్లో పెట్టించేద్దాం ఎందుకన్నా మంచిది సో వస్తావు పైకి అమ్మను ఇప్పుడు దాన్ని పైకి తీసుకురావాలి నేను ఇది కిందకి పోతుంది అబ్బా అది పైకి వస్తే బాగుండు పైకి వస్తే ఇక్కడ బోట్ పెట్టచ్చు సో ఇక్కడ బోటు పెట్టేస్తే ఎక్కింది ఓకే మనకైతే టర్టిల్ కూడా బోట్లోకి వచ్చింది సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే దీన్ని తీసుకెళ్దాం సో అంతవరకు ఓకే ఎక్కడ ఉండు సో సీడ్ కూడా చూసుకోండి స్క్రీన్ షాట్స్ తీస్తూ ఉంటాం మధ్యలో సో మీరు కోఆర్డినేట్స్ చూసుకుని అయితే వెళ్ళొచ్చు ఓకే సార్ ఎలాగో ఇప్పటివరకు అంటే సీడ్ అయితే నేను లేట్గా రివీల్ చేశా సో ఇంతకు ముందు వీడియోస్లో కూడా చూసుకోవచ్చు మీరు నేను అప్పుడప్పుడు కోఆర్డినేట్స్ ఓపెన్ చేసేవాడిని అక్కడ నాకైతే ఏమేమి దొరికాయో చెక్ చేసుకోవచ్చు సో ఎక్కడి నుంచి కూడా నాకు ఎక్కడ ఏం కనపడినా మీకు అయితే కోఆర్డినేట్స్ చూపిస్తా ఓకే స్వామి దగ్గరికి వచ్చామా ఓకే చూసారు కదా అయితే చాలా దూరం ఉంది సో దగ్గర వైపు నేనైతే దూరంగా వచ్చా ఓకే కా మనకైతే దొరికింది అంటే క్లే వచ్చేసి సో కొద్దిగా మైండ్ చేసా ఈ లోపు మీకు చెప్పేలోపు అంటే మా ఏరియాలో కొంచెం మైక్స్ అనమాట సౌండ్ ఎక్కువ వస్తుంది సో దాని గురించి అయితే నేను అక్కడ రికార్డ్ అయినా అదైతే కట్ చేస్తాను నేను సో క్లే అయితే నాకు ఒక స్టాగ్ అయితే కలెక్ట్ అయిపోయింది అబ్బా చాలా ఈజీగా చూద్దాం ఎక్కువ కలెక్ట్ అయితే మంచిదే కదా ఎలాగైతే మనకి ఫోర్ క్లే పెడితే ఒక టెర్ర కూడా అయితే వస్తుంది సో అయితే ఎక్కువ కలెక్ట్ చేయాలి మనం ఒక క్లే బ్లాక్ అనుకుంటే వస్తుంది దాన్ని ఫర్నిషిలో పెడితే మనకి టెర్ర కూడా వద్ది అప్పుడు మనం డై యాడ్ చేసి మళ్ళీ పెడితే అవైతే డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయి సో చెప్పాక ఓకే నేను ఒక ఒక పార్ట్ అయితే చెప్పా సో దాని అయితే కట్ చేస్తా అంటే నాయిస్ వచ్చిందని చెప్పి సో మన ఇన్వెంటరీ ఫుల్ అయిపోతే కనుక ఇలాగ నేను ఫార్చ్యూన్తో మైన్ చేస్తాను ఎక్కువ వస్తుంది ఒకవేళ ఇన్వెంటరీ ఫుల్ అయితే నేనైతే సిల్ట్ మైండ్ మైన్ చేస్తా మనకైతే క్లే బ్లాక్స్ వస్తాయి కదా నేనైతే మన బేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఫార్చ్యూన్ అయితే మైన్ చేస్తాను సో ఇవే ఉన్నాయి కదా అంటే లీవ్స్ లాగా వీటిని కూడా తీసుకెళ్దాం అంటే మన ఇంటి ముందు చిన్న రివర్లా ఉందిగా సో దాంట్లో పెట్టుకుందాం డిజైన్స్ లాగా ఎన్నొచ్చి ఒకసారి చూద్దాం ఓకే వన్ టూ త్రీ స్టాక్స్ అయితే ఫుల్గా వచ్చాయి అబ్బా టార్గెట్ని ఈజీగా రీచ్ అయిపోయాం ఎక్స్పెక్ట్ కూడా చేయాలా అంత స్పీడ్గా వస్తుందని చెప్పి ఫార్చ్యూన్ టూ కదా ఫార్చ్యూన్ త్రీ ఉంటుంది అనుకుంటా సో ఫార్చ్యూన్ త్రీగా అయితే ఇంకా ఎక్కువ వస్తుంది బట్ ఇది చాలు మనకైతే చూద్దాం ఇది వచ్చేసి పెద్ద స్వాంపే సో ఇది కూడా క్లే కదా మొత్తానికైతే కలెక్ట్ చేసుకుని అండ్ వీటిని అయితే టెర్ర కూడా చేంజ్ చేసేద్దాం ఈ ఎపిసోడ్లోనే అంటే ఫస్ట్ క్లే బ్లాక్స్లో చేయాలి కదా సో వాటిని అయితే మనం టెర్ర కూడా చేంజ్ చేయాలి బట్ నేను ఇలా మైన్ చేసేది ఎందుకంటే మనం ఒక్కొక్క బ్లాక్ని మైన్ చేస్తే ఒకవేళ ఫోర్ వస్తే కనుక మనకైతే ఒక బ్లాక్ వచ్చినట్టే ఓకే దీనికి బదులు సిలిక్ టచ్తో బ్లాక్స్ని మైన్ చేసుకోవడం బెస్ట్ అనుకుంటా ఎలాగో మనం కలిపి బ్లాక్స్ కదా వస్తాయి ఓకే ఆ పని చేద్దాం మనం మళ్ళీ వీటిని కలెక్ట్ చేసి మళ్ళీ బ్లాక్స్లా చేయడం కంటే డైరెక్ట్గా బ్లాక్సే కలెక్ట్ చేయడం బెస్ట్ కదా మళ్ళీ వెళ్ళిన తర్వాత నీకు కలపాల్సిన అవసరం అయితే ఉండదు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఎలాగో ఫోర్ క్లే కలిపితే ఒక బ్లాక్ అవుతుంది ఒక్కొక్కసారి టూ వస్తే మాత్రం మనం ఏం చేయలేం అంటే టూ క్లే వచ్చింది అనుకోండి ఒక బ్లాక్లో వేస్ట్ అయినట్టే కదా టూ క్లే మనం అయితే వాడితో ఒక బ్లాక్ అయితే చేయలేం సో ఇంకా డైరెక్ట్గా కలెక్ట్ చేసేద్దాం సెట్ టచ్ పెట్టి మరి బ్లాక్స్ అయితే రావు కదా మనకి వాటిలో ఉన్నప్పుడు ఓవర్ కలెక్ట్ చేసినా లేకపోతే ఇప్పుడు డైమండ్ ఉంటుంది ఓవర్ లాంటిది కలెక్ట్ చేసిన సో అలాంటివైతే వస్తాయి కానీ మనకి ఫార్చ్యూన్ వాటితో బ్లాక్స్ అయితే రావు కదా చూద్దాం మ్యాక్సిమం కలెక్ట్ చేసుకుని పోదాం అండ్ అయితే ఇంకో టార్గెట్ అయితే చేంజ్ చేద్దాం మనం ఎలాగో క్లే అయితే కలెక్ట్ చేసుకున్నాం కదా అంటే క్లే బాల్స్ సో వీటిని త్రీ స్టాక్స్ పైన అయితే కలెక్ట్ చేయాలి అది ఈరోజు టార్గెట్ అండ్ గ్రావెల్ కూడా కుదిరితే తీసుకువెళ్దాం స్పేస్ ఉంటే కనుక ఎందుకంటే మనం శాండ్ అయితే అక్కడ చాలా ఉంది సో గ్రావెల్ చూడాలి కదా ఎలాగో దొరికితే గ్రావెల్ కూడా తీసుకెళ్ళిపోదాం మనం ఎలాగో కాంక్రీట్ చేసుకోవాలి సో ఈజీ గాయస్ చాలా ఈజీ అండ్ చెప్పాలంటే మనకి ఈ సీడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో కింద కేవ్స్ ఉన్నాయి కానీ చాలా లూట్ అయితే దొరికింది సో మీరే చూసారు నాకు డైమండ్స్ అయితే ఎన్ని దొరికాయో బట్ ఫార్చ్యూన్ బయటికి వెళ్ళండి ఎందుకన్నా మంచిది నాకు దొరకడం కంటే ఎక్కువ దొరుకుతాయి మీకైతే మీరు మైనింగ్లో స్పెషలిస్ట్ అయితే కనుక చెప్పక్కర్లద్దు ఈ సీడ్ అయితే చాలా బాగుంటుంది సో చూసారు కదా పెద్ద స్వామి ఇది సో చాలా దొరికే అనుకున్న దానికన్నా ఓకే అండ్ ఈ ఎపిసోడ్లోనే టెర్రకోటలో అయితే చేంజ్ చేసేద్దాం మొత్తం సో టెర్రాకోట అంటే ఒక్కొక్క స్టాగ్ని ఒక్కొక్క కలర్లో అయితే చేంజ్ చేద్దాం అంటే మొత్తం ఒకటే వద్దు అండ్ కింద ఒకటి ఉందిగా ఓకే ఓకే ఇది కూడా తీసేద్దాం అండ్ ఇంకెక్కడ ఉన్నాయో చూద్దాం మొత్తం వెళ్ళి ఇక్కడైతే అయిపోయింది అండ్ ఇది మొత్తం వాష్ అనుకోండి గాయస్ మొత్తం అటువైపు మొత్తం వాష్నే ఓకే అక్కడ ఇంకేవో ఉన్నాయి అంటే వెళ్ళే కొద్దీ కనపడతాయి కదా ఓకే చూద్దాంలే ఫ్యూచర్లో అంటే మొత్తం అండ్రాడ్రాగన్ బీచ్ చేసిన తర్వాత అయితే మనకి ఎలంటర్ వస్తుంది సో దాంతో అయితే మొత్తం తిరగాలి అండ్ ఇంకొకటి ఎగరడానికి ఎలంటర్ ఒకటే కాదు మనకి ట్రైడెంట్ కూడా యూస్ అవుతుంది కదా సో చూద్దాం ట్రైడెంట్ అలా కానీ సంపాదించాలి నా దగ్గర అయితే ట్రైడెంట్కి కావాల్సిన ఎన్సైన్మెంట్ బుక్స్ కూడా ఉన్నాయి అబ్బా ఛార్లింగ్ ఉంది అండ్ లోయల్టీ కూడా మొన్న ఒక ట్రాడర్ దగ్గర చూసా బట్ వాడైతే చేంజ్ చేసినట్టున్నాడు అబ్బా అయితే చేంజ్ చేస్తాడు లోయల్టీ అయితే నాకు కనబడింది సో మనకైతే అవసరం లేదు కదా అని చెప్పి తీసుకోలేదు అందుకే బట్ వాడు అయితే చేంజ్ చేస్తాడు మళ్ళీ వస్తే కనుక డెఫినెట్గా కలెక్ట్ చేసుకుంటా లోయల్టీ అయితే కావాల్సినప్పుడు దొరకవు ఇవైతే సో ఉన్నప్పుడే అయితే కలెక్ట్ చేసుకోవాలి ఓకే ఎఫిషియన్సీ వల్ల లాభం ఇది సో ఫాస్ట్గా అయితే మైండ్ చేయొచ్చు వాటర్లో కూడా ఓకే మొత్తం వేసుకెళ్ళిపోతామా ఓకే నేను ఇది స్టోన్ అనుకుంటా కాదు క్లియనా ఓకే వాటర్లో ఉండడం వల్ల కొంచెం అలా చేయాల్సి వస్తుంది అంటే కొంచెం స్ట్రాంగ్గా ఓకే శాండ్కి అయితే మనకు కరువు లేదు కదా శాండ్ అయితే చాలా ఉంది మన సీడ్లో నాకు స్టార్టింగే శాండ్ దొరికిందంటే ఆలోచించండి ఎంత ఎక్కువ ఉంటే దొరికిందో అండ్ గ్రావెల్ కూడా స్టార్టింగ్లో ఫ్లింట్ అండ్ స్టీల్ నా దగ్గర చాలా ఉండేది ఏం చేయాలో తెలిసేది కదా అంటే ఒకసారి యూజ్ చేస్తే బ్రేక్ అయిపోద్దాం అనుకునేవాడిని సో అందుకే కొన్ని అయితే కలెక్ట్ చేసుకుని చివరికి అవసరం లేదని చెప్పి వాటినైతే లావల పడేసా సో అలా చాలా పోయాయి ఓకే మనకైతే ఎంతవరకు ఒకసారి చూద్దాం అబ్బా బాగుంది ఫ్లవర్ తీసుకుందామా తీసుకుందాం ఓకే ఓకే వీటిని అయితే మొత్తం బ్లాక్స్లో అయితే చేంజ్ చేసేద్దాం ఇంకెందుకు ఎలాగో చేయాల్సిందే కదా మనం అండ్ ఫార్చ్యూన్ కాదు ఇంకా సిల్ట్ వచ్చే కదా మనకు కావాల్సింది ఇంట్లో నేనైతే బ్లాక్స్ చేద్దాం అనుకున్నా బట్ ఇదైతే లైంది ఓకే ఓకే గాయస్ మనమైతే ఇప్పటికే చాలా క్లే అయితే మైన్ చేసాం అనమాట సో చూసారు కదా మనకైతే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఓకే సెవెన్ స్టాక్స్ అయితే ఫుల్గా ఉన్నాయి అండ్ ఇంకొక స్టాక్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ అనమాట సో టోటల్ నాకు తెలిసి ఫిఫ్టీ ఎయిట్ అంటే ప్లస్ సిక్స్ ఓకే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ అయితే ఉన్నాయి అంటే మనం నియర్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అయితే కలెక్ట్ చేసాం అంటే క్లే బ్లాక్స్ చూసారు కదా ఈ నేను నియర్లీ ఒక ఫార్టీ మినిట్స్ చేసినట్టున్నా ఫార్టీ మినిట్స్ అంటే ఎపిసోడ్ మొత్తం ఫార్టీ మినిట్స్ అని స్టార్ట్ అయ్యి సో ఒక థర్టీ మినిట్స్ చేసా థర్టీ మినిట్స్లోనే నేను ఫైవ్ హండ్రెడ్ కలెక్ట్ చేశానంటే ఇంకా ఆఫ్లైన్లో నేనైతే గంటల ధర కూడా ఆడతా సో అంతసేపు ఆడితే ఇంకెన్ని కలెక్ట్ చేయను మీరే ఆలోచించండి సో అలా ఉంటుంది అనమాట మైనింగ్ అంటే ఇంకేం చేద్దాం ఓకే ఇంకైతే మనం బేస్కి వెళ్ళొచ్చు సో ఆ బెడ్ వదిలే అక్కడ ఓకే మనం అయితే ఇంకా బేస్కి వెళ్ళిపోదాం సో మనకు కావాల్సిన క్లే అయితే దొరికింది అండ్ మనం వీటిని అయితే టెర్ర చేంజ్ చేసేద్దాం ఈ ఎపిసోడ్లోనే ఓకే ఓకే గాయ్స్ నేనైతే బేస్కి వెళ్ళకైతే కలుస్తాను మిమ్మల్ని సో అక్కడి నుంచి అక్కడికి వెళ్ళకొచ్చా కదా మళ్ళీ దాంతో వెళ్ళాలంటే బోర్ కొడుదే సో బేస్కి వెళ్ళకైతే కలుస్తా నాకు కూడా కొంచెం లెంత్ అయిలా ఉంది ఓకే గాయస్ మనమైతే ఫైనల్గా మనం బేస్కి వచ్చేసాం అండ్ ఇప్పుడైతే టెర చేంజ్ చేసేద్దామా సో టెర చేంజ్ చేసేద్దాం ఇలాగ మంచి చెస్ట్ ఉంది కదా లోపల ఓకే ఫస్ట్ అయితే వీటిని ఫర్నిషర్లో పెట్టి బర్న్ చేయాలి సో ఫస్ట్ ఓకే దీంట్లో అయితే ఒక రెండు ఓకే ఒక త్రీ పెడదాం అండ్ దాంట్లో వచ్చేసి ఇంకో త్రీ పెడదాం ఓకే మొత్తం లేదు పెట్టడం సో ఆ కింద రెండు స్టాక్స్ అయితే ఉంచుతా ఓకే ఇవైతే లోపు టెర అయితే చేంజ్ అవుతాయి మొత్తం బర్న్ అయిన తర్వాత నీళ్ళు ఏంటి కోల్ అయిపోయిందా ఇంకే ప్రాబ్లం లేదులే సో ఒకటే కదా పర్లేదు నీళ్ళకి పోలేదబ్బా కోల్ ఇంకా ఉడ్డు పెట్టద్దామా కాసేపు ఓకే ప్లాంక్స్ పెడదాం ఇదైతే బర్న్ అవుద్ది అండ్ మనకైతే మీకు శాంపుల్ చూపిస్తా ఎక్కడైతే ఆరెంజ్ కలర్ టెర్ర కూడా వచ్చింది కదా సో వీటికైతే మనం అంటే మన క్రాఫ్టింగ్ టేబుల్ ఉంటుంది కదా దాంట్లో పెట్టి పక్కన డై పెట్టి మనమైతే వాటిని కలర్ అయితే చేంజ్ చేయొచ్చు సో మనకు కనపడడానికైతే ఫస్ట్ ఆరెంజ్ వస్తుంది మీకు తెలిసిందే అండ్ ఎగ్జాంపుల్ డెజర్ట్ ఉంటుంది కదా మీరు డెజర్ట్లో చూడొచ్చు మనకైతే మ్యాక్సిమం ఆరెంజ్ కలర్లోనే కనపడతాయి అనమాట సో అలాగా ఓకే క్రాఫ్టింగ్ టేబుల్లో మనమైతే పెట్టి ఫ్లవర్స్ అంటే ఫ్లవర్స్ కాదు డైస్ పెట్టి అండ్ వీటిని కూడా అయితే పెట్టి మనం చేంజ్ చేయాలన్నమాట సో అలా చేంజ్ చేస్తే మనకైతే ఏ కలర్ అయితే డై పెడతామో సో అలా అయితే వస్తే ఓకే మీకైతే శాంపుల్గా ఒక టెరాకోట తీసి చూపిస్తా ఓకే మనకైతే నైన్ కావాలి సో ఆ నైన్ వచ్చిన తర్వాత మీకు తీసుకొని చూపిస్తా ఎక్కువే కలెక్ట్ చేసా ఎందుకంటే మనం ఎన్ని ఎక్కువ కలెక్ట్ చేసినా సరిపోవు మనకి అండ్ ఆఫ్లైన్లో కూడా ఇంకా చేస్తా నాకైతే ఆ స్వాంపే కాదు ఇంకో స్వాంప్ కూడా తెలుసు మీకు గుర్తుండే ఉంటుంది మనమైతే ఎండ్ పాటలకు వెళ్ళాం కదా సో అక్కడైతే స్వాంప్ ఉంది మొత్తం తిరుగుతా ఆఫ్లైన్లో ఉన్నప్పుడు సో ఎలా ఉంటుందన్నమాట మనతో మైనింగ్ అయితే సో మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి చేసా ఓకే ఫ్లవర్స్ కూడా నాకు అక్కడ దొరికాయి ఉంటారు బ్లూ కలర్ ఫ్లవర్స్ అండ్ అలాగే నాకు ఆరెంజ్ కలర్ టులిప్స్ కూడా దొరికింది సో ఇలా పెట్టాలన్నమాట ఇలా పెట్టి మధ్యలో డైబెడ్దే కనుక ఇలా వస్తుంది అంటే లైట్ బ్లూ టెరాకోట సో దీన్ని ఏం చేయాలంటే కొన్ని తీసేద్దాం దీనిలోంచి సో పైన చూసారుగా సో అలా వస్తుంది అనమాట మీకు ఒకటి చేసి చూపిస్తా దీంట్లో ఆల్రెడీ టెరకోట ఉందిగా సో దీన్ని పెడదాం అండ్ ఇవైతే వేస్ట్ టైం ఆఫో గైస్ మనమైతే ఎన్ని టెరాకోటా పెట్టి చుట్టూ అంటే క్రాఫ్టింగ్ టేబుల్ ఉంది కదా సో దాంట్లో చుట్టూ పెట్టి మనం మధ్యలో డైవర్డతాయి కనుక ఎన్ని పెట్టామో టెర్రకోట సో అన్నీ అయితే వస్తాయి అనమాట ఫైనల్గా అంటే డిజైన్ వచ్చిన టెర్రకోట సో ఏ కలర్ పెడితే ఆ కలర్కి సంబంధించిన డిజైన్ అయితే వస్తుంది సో ఓకే ఇది వచ్చిందిగా దీని అయితే కింద ప్లేస్ చేసి చూపిస్తే ఎలా ఉంటుందో ఓకే అండ్ ఇలా ఉంటుంది అనమాట మనమైతే మన బెల్ట్స్లో అయితే యూస్ చేయొచ్చు ఇలాంటి వాటిని అంటే ఫ్లోరింగ్కైనా అంటే లేకపోతే రూఫ్కైనా దేనికో దానికి యూజ్ చేయొచ్చు సో ఎలా ఉంటుంది అయిపోయిందా వీటిలో ఒక టెర్రాడ కూడా అయిపోయింది చూసారు కదా గా ఇలా అయితే నేను క్లే కలెక్ట్ చేసా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ క్లే అయితే కలెక్ట్ చేసా అండ్ అలాగే టెర్రాడ కూడా తయారు చేసా అండ్ వాటితో డిజైన్ ఉన్న టెరా కూడా రెడీ చేసా సో ఎలా అనమాట ఈ వెబ్సైట్ పూర్తయింది సో వెబ్సైట్ అయితే ఎక్కడైతే ఎండ్ చేస్తున్నా ఈ వెబ్సైట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకెవరినైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి హోప్ ఇలాంటి ద వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ గ్యాస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో